हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। बिग बॉस नालगो सीजन नेटि तो विजयवंत 100 एपिसोड्लु पूर्ति चेसुकुंदी। बिग बॉस हाउस लो उन्न कंटेस्टेंट्स ललो एवरिकि ओट वेयालनुकुंटुन्नारो किंद कामेंट्स बॉक्स लो तेलियजेयंडि। ई एपिसोड्लो जरिगिन आसक्तिकरमैन विषयालनु मनं इप्पुडु तेलुसुकुंदां। टाप 5 लोकि चेरुकुन्न इंटि सभ्युल मध्य बिग बॉस चिच्चु पेट्टे प्रयत्नं चेशाडु, कानी अदि पेद्दगा वर्कौट कालेदु। ఎప్పుడు సినిమా పాటతో నిద్ర లేచే కంటెస్టెంట్లు ఇవాళ మాత్రం బిగ్ బాస్ జర్నీ ర్యాప్ సాంగ్తో మేల్కొన్నారు। వాళ్ళ అరుపులు, మాటలు, ఏడుపులు వారికే కొత్తగా అనిపించాయి। ఇక ఈ మధ్య మోనాల్ను పట్టించుకోవడం మానేసిన అఖిల్ ఆమె లేని లోటును ఫీల్ అయ్యాడు। తోడు లేకపోవడంతో పిచ్చిలేస్తుందని హారిక దగ్గర బాధ చెప్పుకున్నాడు। అనంతరం బిగ్ బాస్ ముసుగు వెనుక దాగింది ఎవరు అనే టాస్క్ ఇచ్చాడు। అందులో భాగంగా ఇంట్లో మొదట ముసుగు ధరిస్తే దానిని బయట పెట్టింది ఎవరనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది। టాస్క్ ప్రారంభం కాగానే ఇంటి సభ్యుల ముఖానికి మాస్క్ పెట్టుకొని డాన్స్ చేయడం ప్రారంభించారు। తర్వాత ఒకరి గురించి మరొకరు మాట్లాడారు। సోహెల్ ఎంత కోపపడతాడో అంతకంటే ఎక్కువ బాధపడతాడు, చిన్న పిల్లాడి మనసత్వం, మనసులో ఏది పెట్టుకోవడాని హర్యానా చెప్పుకొచ్చింది। తర్వాత సోహెల్ మాట్లాడుతూ హర్యానా గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న ప్రేమను బయట పెట్టదని చెప్పాడు। తర్వాత అబ్బి గురించి నేను చెప్తానంటే నేను చెప్తానని అఖిల్, హారిక పొరలాడారు। చివరికి అఖిల్ మాట్లాడుతూ రిజర్వ్డ్గా కనిపిస్తాడు కానీ అబ్బి ఎమోషనల్ అయినని, దాన్ని బయట పెట్టట్లేదని అతడు చెప్పాడు। తర్వాత హారిక మాట్లాడుతూ అఖిల్ గురించి చెప్తూ అతడిని కేర్ చేసుకునేందుకు ఒకరు కావాలని ఎదురు చూస్తాడు అని మోనాల్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చింది। అభిజిత్ హారిక గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న విషయాన్ని బయట పెట్టదని చెప్పాడు, తనకంటే ఎక్కువ ఈగో ఉందన్నాడు। మోనాల్ హర్యానాను బాగున్నావని మెచ్చుకుంటే నన్ను ఎందుకు పొగడలేదని దబాయించేదని చెప్పాడు। తర్వాత బిగ్ బాస్ ఈ ఫైనలిస్టులకు మరో టాస్క్ ఇచ్చాడు। ఇందులో ఫైనలిస్టు తాము విజేత కావడానికి ఎందుకు అర్హులో చెప్తూ అర్హత లేని వ్యక్తి పేరును చెప్పాల్సి ఉంటుంది। మొదట అభి మాట్లాడుతూ ఎక్కువసార్లు నామినేట్ అయ్యి సేఫ్ అయ్యాను, నేను ట్రోఫీ గెలిచేందుకు అర్హుడిని అనుకుంటున్నాను, హారికతో పోటీ పడడం నేను తట్టుకోలేను కాబట్టి నేను గెలవాలంటే హారిక అర్హురాలు కావద్దు అని చెప్పాడు। తర్వాత అఖిల్ టాస్క్లో హద్దులు దాటినందుకు హర్యానా అనర్హురాలు అనుకుంటున్నానని చెప్పాడు। సోహైల్ మాట్లాడుతూ హర్యానా అభిజిత్ అనర్హులు అని, హారిక మాట్లాడుతూ హర్యానా అనర్హురాలని చెప్పింది। మెజారిటీ ఫైనలిస్టులు హర్యానా విజేత అయ్యేందుకు అర్హురాలు కాదని తేల్చి చెప్పారు। చివరగా హర్యానా మాట్లాడుతూ ఆటలో నా పేరు గుర్తుండిపోవడం బాగుంది, అందరి బుర్రల్లోకి నా పేరే వచ్చిందంటే నేను గేమర్ని, అంటే ట్రోఫీ తీసుకునేందుకు నేను అర్హురాలిని అని చెప్పుకొచ్చింది। హారిక కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదంటూ ఆమెను అనర్హురాలని ప్రకటించింది। ఈ టాస్క్ ముగిసిన తర్వాత హారిక హర్యానా దీని గురించి చర్చించుకున్నారు। అనర్హులుగా అమ్మాయిల పేర్లే రావడాన్ని తట్టుకోలేకపోయారు, దీంతో ట్రోఫీ ఎలాగైనా అమ్మాయే గెలవాలని అభిప్రాయపడ్డారు। ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి।